ఇవాన్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్, రమాదేవి. సో యు నో దాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అ సిరీస్ ఆఫ్ క్లాస్ 9th అండర్ ఐఐటి ఫౌండేషన్. సో ఐఐటి ఫౌండేషన్లో మీకు సిలబస్లో ఉన్న సబ్జెక్ట్ని కవర్ చేస్తూనే దాంట్లో కొంచెం హయ్యర్ లెవెల్, అంటే కొంచెం ఫౌండేషన్ లెవెల్లో మనం టాపిక్ నేర్చుకుంటాం. సో ఆల్రెడీ మోషన్కి సంబంధించి రెస్ట్ అండ్ మోషన్ అనే టర్మ్స్ను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఈ రోజు క్లాస్ కంప్లీట్లీ అబౌట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. లెట్ మీ టేక్ మై పెన్ వన్స్. ఓకే, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి డిస్కస్డ్. ఎస్, బికాస్ జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్లో లేదా ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్లో కూడా డైరెక్ట్గా డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ మీద క్వశ్చన్స్, ఓన్లీ డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి లెట్ అస్ గో ఆన్ విత్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. నౌ డయాగ్రామ్లోనే మీకు తెలిసిపోతుంది, అండ్ యూ ఆల్ నో ఆల్సో, మీరు లోవర్ క్లాసెస్లో కూడా చదివి ఉంటారు. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ లేదా డిస్ప్లేస్మెంట్ ఈ రెండింటికి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ డయాగ్రామ్లోనే మీకు కనిపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ స్కూల్ టు హోమ్. ఇది రోడ్, సో ఈ రోడ్ వెంబడి ఇలా వెళ్ళాడు, హోమ్కి రీచ్ అయ్యాడు. సో ఇందులో ఈ రెడ్ కలర్ ఆరో ద లెంగ్త్ ఆఫ్ ది పాత్, ద టోటల్ లెంగ్త్ ఆఫ్ ది పాత్ ఇండికేట్స్ ద డిస్టెన్స్ ట్రావెల్. బట్ డిస్ప్లేస్మెంట్ ఎలా మెజర్ చేస్తాం చూడండి. ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయండి, స్ట్రెయిట్ లైన్ డ్రా చేయండి. ఈ మనం అకార్డింగ్ టు మ్యాథ్స్ కూడా మీకు తెలుసు, రెండు పాయింట్స్ మధ్యలో స్ట్రెయిట్ లైన్, షార్టెస్ట్ పాత్ ఏముంటుంది, స్ట్రెయిట్ లైన్. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ద ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ద కంప్లీట్ పాత్, టోటల్ పాత్ టేకెన్ బై ద పర్సన్. సో ఇది బేసిక్ పాయింట్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో దీని మీద కొంచెం స్పీడ్గా త్వరగా డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. లైక్ ఐ విల్ బి టెలింగ్ బికాస్ ఇది చాలా కాన్సెప్ట్ వైజ్ చిన్నదే. ఓకే, సో ఫస్ట్ వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డిఫరెన్సెస్ లాగా చదువుదాము. సో ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ ద నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్ప్లేస్మెంట్. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్ డెఫినేషన్, కమింగ్ టు డెఫినేషన్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్? ఇట్ ఈస్ ద టోటల్ పాత్, ఆర్ ఇంకా ఎలా చెప్పచ్చు అంటే యాక్చువల్ పాత్, యాక్చువల్ పాత్ టేకెన్ బై ద బాడీ. ఇక్కడికి వచ్చేటప్పటికి డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్ వచ్చేటప్పటికి ఇట్ ఈజ్ ద షార్టెస్ట్ పాత్, షార్టెస్ట్ పాత్. సో షార్టెస్ట్ పాత్ అనగానే మైండ్లోకి రావాల్సింది, షార్టెస్ట్ పాత్ ఎలా డ్రా చేస్తాము? ఫస్ట్ థింగ్, ఐడెంటిఫై ద ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్. ఆ రెండిటి మధ్యలో షార్టెస్ట్ పాత్ ఎప్పుడూ కూడా స్ట్రైట్ లైన్. సో డ్రా ఏ స్ట్రైట్ లైన్ బిట్వీన్ ఇనీషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్, మెజర్ ఇట్. దానినే మనం డిస్ప్లేస్మెంట్ అంటాము. ఓకే, సో దాట్ ఈస్ వన్ పాయింట్. నెక్స్ట్, స్కేలార్ క్వాంటిటీస్, వెక్టార్ క్వాంటిటీస్ చదివామా లేదా? క్లాస్ విన్నారా లేదా? వినకపోతే స్కేలార్ క్వాంటిటీస్, వెక్టార్ క్వాంటిటీస్ క్లాసెస్ అన్ని వినండి, బికాస్ ఫిజిక్స్ మొత్తంలో కూడా మనము స్కేలార్ వెక్టార్స్ గురించి డిస్కషన్ చేస్తూనే ఉంటాం. అందుకే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ స్కేలార్స్ అండ్ వెక్టార్స్తో స్టార్ట్ చేశాను. సో ఎవరైనా ఆ క్లాస్ వినలేదు అంటే ఫస్ట్ మన ఛానల్లో అవైలబిలిటీలో ఉంటుంది, ఫస్ట్ మీరు స్కేలార్స్ వెక్టార్స్ చాప్టర్ ఫినిష్ చేసుకుని ఆ తర్వాత ఈ క్లాసెస్ వినండి. ఓకే, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ, ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. వేరాస్ డిస్ప్లేస్మెంట్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ, ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. బికాస్ మీరే ఎగ్జాంపుల్లో చూస్తారు చూడండి, డిస్ప్లేస్మెంట్ మెజర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక పర్టిక్యులర్ డైరెక్షన్లో మాత్రమే మెజర్ చేస్తున్నాం. సో ఇట్ హ్యాస్ అ డైరెక్షన్. బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ మెజర్ చేసేటప్పుడు చూడండి, ఇలా వచ్చాం, డైరెక్షన్ మారిపోయింది అయినా మెజర్ చేస్తున్నాం, డైరెక్షన్ మారిపోయింది అయినా మెజర్ చేస్తున్నారు. ఎవ్రీ టైమ్ ద డైరెక్షన్ ఈస్ కీపింగ్ ఆన్ చేంజింగ్, బట్ స్టిల్ వీఆర్ మెజరింగ్ ఇట్, వీఆర్ కన్సిడరింగ్ ఇట్. సో డిస్టెన్స్ ట్రావెల్డ్కి ఒక పర్టికులర్ డైరెక్షన్ లేదు కాబట్టి ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ, వేరాజ్ డిస్ప్లేస్మెంట్ హ్యాస్ అ పర్టిక్యులర్ డైరెక్షన్, సో ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. ఇంకా ఏమి డిఫరెన్సెస్ ఉండొచ్చు అంటే ఇట్ క్యాన్ నెవర్ బి జీరో, ఇట్ క్యాన్ నెవర్ బి జీరో ఆర్ నెగటివ్.
డిస్టెన్స్ ట్రావెల్డ్ నెగిటివ్ అవ్వదు, నెగిటివ్ అవ్వదు, అలాగే జీరో అవ్వదు. డిస్టెన్స్ ట్రావెల్డ్ జీరో అయితే అసలు బాడీ కదలనట్లే కదా, బాడీ కదలకపోతేనే డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది జీరో అవుతుంది. నెగిటివ్ ఎందుకు అవ్వదు, స్కేలార్ క్వాంటిటీస్ నెగిటివ్ ఉండదు కాబట్టి నెగిటివ్ ఉండదు. ఎందుకంటే మనము నెగిటివ్ సైన్ యూజువల్గా డైరెక్షన్ చేంజ్ అయితే, అంటే ఒక డైరెక్షన్లో పాజిటివ్ కన్సిడర్ చేస్తే రివర్స్ డైరెక్షన్ నెగిటివ్ కన్సిడర్ చేస్తాం కాబట్టి అవ్వదు. బట్ వేరాస్ డిస్ప్లేస్మెంట్ ఇట్ క్యాన్ బి నెగిటివ్, పాజిటివ్ అండ్ జీరో కూడా అవ్వచ్చు. డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు జీరో అవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు జీరో అవుతుంది అంటే వెన్ ఇనీషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆర్ సేమ్. ఒక బాడీ యొక్క ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ గనక సేమ్ అయితే దెన్ వి సీ దట్ ద వెలాసిటీ బికమ్స్ జీరో, సారీ డిస్ప్లేస్మెంట్ బికమ్స్ జీరో. అట్ ద సేమ్ టైం డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, వీటన్నిటికీ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను మీకు. ఓకే, సో ప్రస్తుతానికి వీ విల్ సీ ద డిఫరెన్సెస్. నౌ కమింగ్ టు సిజిఎస్ అండ్ ఎస్ఐ యూనిట్స్ కూడా ఒకసారి చూద్దామా. సిజిఎస్ యూనిట్స్ అలాగే ఎస్ఐ యూనిట్స్. సిజిఎస్ యూనిట్స్ ఏంటి, ఎస్ఐ యూనిట్స్ ఏంటి? సిజిఎస్ యూనిట్స్ సెంటీమీటర్స్, ఎస్ఐ యూనిట్స్ మీటర్స్. సేమ్ థింగ్ అప్లైస్ హియర్ ఆల్సో, బికాస్ రెండు డిస్టెన్స్ ని మెజర్ చేసేదే కాబట్టి ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్ యూనిట్స్ సెంటీమీటర్స్, ఎస్ఐ యూనిట్స్ మీటర్స్. రెండిటికి యూనిట్స్ సేమ్ గానే ఉంటాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. బట్ ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న బిట్ లాంటిది, ఒక మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అనుకోవచ్చు. సో ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ద రేషియో ఆఫ్ ఫస్ట్ నేను ఈక్వేషన్ లాగా రాసేస్తాను. డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్ అడుగుతారు ఒక్కొక్కసారి. ఓకే, ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్ ఎంత, అలాగే ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ by distance traveled, the ratio of displacement by distance traveled em avutundi, distance traveled. My question is equal to 1, always is equal to 1, less than 1, greater than 1, ilanti terms lo cheppali. Alanti terms lo cheppinappudu see, oka body for example, ee example e iskundam, oka vela ee road kaakunda, ఈ రోడ్డు కాకుండా ఒక ఒక బై స్ట్రైట్గా ఇలాగే వెళ్ళిపోయాడు, ఈ రోడ్లో వెళ్ళలేదు, ఇలాగే వెళ్ళాడు. అప్పుడు ఇదే పాత్, ఒరిజినల్ పాత్ కూడా ఇదే. సో ఈ కేసులో ఏమవుతుంది, డిస్టెన్స్ ట్రావెల్డ్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ అయిపోతాయి. సో స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్తున్నప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఎప్పుడైనా డిస్ప్లేస్మెంట్ కన్నా డిస్టెన్స్ ట్రావెల్డ్ తక్కువ వాల్యూ వచ్చే ఛాన్స్ ఉందా, లేదు కదా. సో హౌ కెన్ వీ డిఫైన్ దిస్? డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది ఎప్పుడూ కూడా డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువ ఉంటుంది లేదా ఈక్వల్గా ఉంటుంది. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఇజ్ ఈక్వల్ టు 1 అయ్యే ఛాన్స్ ఉంది, ఆర్ ఇంకొక ఛాన్స్ ఏముంది అంటే గ్రేటర్ దాన్ 1. ఎందుకంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ కెన్ నెవర్ బి లెస్ దాన్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది డిస్ప్లేస్మెంట్ కంటే ఎప్పుడూ తక్కువగా ఉండదు. నౌ కమింగ్ టు డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్. మళ్ళీ డిస్ప్లేస్మెంట్ అనేది జీరో అవ్వచ్చు. డిస్ప్లేస్మెంట్ జీరో అయిపోతే అది వేరే కేసు, డిస్ప్లేస్మెంట్ జీరో అయిపోతే. బట్ ఎస్, డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్ ట్రావెల్డ్ కంటే ఎప్పుడు తక్కువ ఉంటుంది లేదా ఇజ్ ఈక్వల్ టు ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఐదర్ ఇట్ కెన్ బి ఈక్వల్ టు 1 ఆర్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1. ఈ వాల్యూ అనేది లెస్ దాన్ 1 ఉంటుంది, బికాస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ కెన్ నెవర్ బి లెస్ దాన్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ కి ఈక్వల్ గా ఉంటుంది లేదా డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్, కొంచెం గుర్తుపెట్టుకోండి. నా మూవింగ్ ఆన్ టు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కొన్ని చూద్దాం. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ తీసుకుందాము. సో మిస్టర్ హ్యాండ్సమ్ ఏ నుంచి వాకింగ్ స్టార్ట్ చేశాడు బాడీ ఫిట్ గా ఉంచుకోవడం కోసం. సో ఏ దగ్గర స్టార్ట్ అయ్యి హీ హాజ్ మూవ్డ్ టు బి, యారో మార్క్ చూసుకోండి. B, A to B డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, 3 meters. నెక్స్ట్ B నుంచి C కి వెళ్ళాడు, C నుంచి D కి వచ్చాడు, D నుంచి మళ్ళీ Aకి వచ్చేసాడు. ఆరో మార్క్స్ చూసారు కదా. సో ఇప్పుడు దీంట్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత, ప్రతి ఎగ్జాంపుల్లోనూ ఇదే క్యాలిక్యులేట్ చేద్దాం, డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత.
సో దీంట్లో ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ డిస్టెన్స్ ట్రావెల్డ్, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఫార్ములా ఎలా రాసుకోవాలి? డిస్టెన్స్ ట్రావెల్డ్ కి ఒక డైరెక్షన్ ఏమీ ఉండదు. టోటల్ పాత్ కవర్డ్ బై హిమ్. సో టోటల్ పాత్ అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ ప్లస్ డిఏ. సో ఏబి ఎంత? 3 meters ప్లస్ బీసీ 5 meters ప్లస్ అగైన్ 3 meters ప్లస్ అగైన్ 5 meters. సో 5 + 5 = 10 + 6 = 16 meters అనేది డిస్టెన్స్ ట్రావెల్డ్. మరి ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇనీషియల్ పొజిషన్ ఎక్కడుంది, ఫైనల్ పొజిషన్ ఎక్కడుంది ఫైండ్ అవుట్ చేసి రెండిటికి మధ్యలో స్ట్రైట్ లైన్ గీయాలి. మిస్టర్ హ్యాండ్సమ్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు? సో ఏ ఈజ్ ఇనీషియల్ పొజిషన్. ఎక్కడ ఆగాడు? మళ్ళీ ఏ దగ్గరే ఆగాడు? సో ఇన్ దిస్ కేస్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఆర్ సేమ్. ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఆర్ సేమ్. ఇలా ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ బికమ్స్ జీరో. ఇది షార్ట్ కట్ మెథడ్. ఇలా అనాలిసిస్ చేస్తే సరిపోతుంది. లేదు, కొంచెం నాకు పూర్తిగా అవగాహన కావాలి, బాగా కంప్లీట్గా అర్థం చేసుకోవాలి అంటే డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ డైరెక్షన్ మారినప్పుడల్లా దానికి ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏ టు బి అనేది మనకి ఇట్ ఈస్ అలాంగ్ పాజిటివ్ వైయాక్సిస్. సో పాజిటివ్ వైయాక్సిస్ కాబట్టి ప్లస్ జే క్యాప్ వస్తుంది. బి టు సి అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ప్లస్ ఐ క్యాప్ వస్తుంది. సో అలా రాసుకుంటూ వెళ్ళినా కూడా డిస్ప్లేస్మెంట్కి ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే ఏబి ఏ డైరెక్షన్లో ఉంది? ప్లస్ జే క్యాప్. పాజిటివ్ వైయాక్సిస్ అంటే జే క్యాప్. ప్లస్ బీసీ ఏ డైరెక్షన్లో ఉంది? బీసీ అనేది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఐ క్యాప్. ఇప్పుడు సిడి చూడండి, సిడి ఈజ్ అలాంగ్ నెగటివ్ వైయాక్సిస్. సో మైనస్ జే క్యాప్ రావాలి. సో మైనస్ సిడి జే క్యాప్. మైనస్ ఎందుకు? ఏబి పాజిటివ్ తీసుకుంటే సిడి రివర్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నెగటివ్. మరి డిస్టెన్స్కి ఎందుకు ఇలా వాడలేదు? డిస్టెన్స్ స్కేలార్ క్వాంటిటీ, దానికి సైన్ ఉండదు. ఓకే, సో అందుకే వెక్టార్స్ లెసన్ వినాలి అని చెప్పాను. వెక్టార్స్ వినండి, సో దాట్ యూ విల్ గెట్ అ క్లారిటీ అబౌట్ దిస్. నెక్స్ట్ డిఏ ఎలా ఉంది? బీసీకి ఆపోజిట్, నెగటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది కాబట్టి మైనస్ డిఏ ఇంటూ ఐ క్యాప్. సో వీటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏబి వాల్యూ ఎంత? 3J క్యాప్ ప్లస్ 5I క్యాప్ మైనస్ 3J క్యాప్ మైనస్ 5I క్యాప్. చూడండి, ప్లస్ 3J క్యాప్ మైనస్ 3J క్యాప్ 0, ప్లస్ 5 - 5I 0. సో అలా వచ్చింది. సో ఇది నార్మల్గా కాన్సెప్చువల్ అనాలిసిస్, ఇది డైరెక్ట్ అనాలిసిస్. సో ఈ రెండు ఎప్పుడు మనకి మైండ్లోకి ఏది వస్తే అది వాడండి, ఏం కంగారు పడద్దు. ప్రాబ్లమ్స్ చేసే కొద్ది మీకు అవే అలవాటు అయిపోతాయి. నా మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో ఒక చిన్న బాబు సైకిల్ తొక్కుంటూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఏ నుంచి బీకి, బీ నుంచి సికి వెళ్ళాడు. ఓకే, సో బ్లాక్ కలర్ లేదు, యాక్చువల్గా ఇందులో ఆన్సర్ ఇచ్చేశారు. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆల్రెడీ ఆన్సర్ ఉంది. బట్ ఎస్, డిస్టెన్స్ ట్రావెల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంటికి వెళ్ళాడు, ఇంటి నుంచి మళ్ళీ చెట్టు దాకా వెళ్ళాడు. సో ఇక్కడ డిస్టెన్స్, ఇఫ్ ఐ వాంట్ డిస్టెన్స్, ఇట్ ఈస్ ఏబి ప్లస్ బీసీ. ఓకే, సో ఏబి వాల్యూ 4, 3. సో 4 + 3 ఎంత అయింది మనకి? 7 meters. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత వచ్చింది? 7 meters. మరి ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ జీరోనా అంటే కాదు. ఎందుకు కాదు అంటే ఇది ఇనీషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. దిస్ ఇస్ ద ఇనీషియల్ పొజిషన్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ పొజిషన్. సో ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ వేరువేరుగా ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఏం చేయాలి? డ్రా ఏ స్ట్రైట్ లైన్. ఇనీషియల్ నుంచి ఫైనల్ కి స్ట్రైట్ లైన్ డ్రా చేశాను, ఈ బ్లాక్ కలర్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు అకార్డింగ్ టు మ్యాథ్స్ మనకు చూడగానే అర్థమవుతుంది ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? సో పైథాగరస్ థీరం అప్లై చేయాలి. లేదు, నేను పైథాగరస్ థీరం అప్లై చేయను, వెక్టార్స్ ప్రకారం కావాలి అంటే వెక్టార్స్ కూడా అప్లై చేయొచ్చు. నేను మీకు రెండు మెథడ్స్ అప్లై చేసి చూపిస్తాను, చూడండి. రెండు మెథడ్స్ సేమ్ యాక్చువల్గా అయితే. ఓకే, మెథడ్ 1 ఏంటి అంటే పైథాగరస్ థీరం అప్లై చేస్తే 4² + 3² అండర్ స్క్వేర్ రూట్ చేస్తాము. పైథాగరియన్ ట్రిప్లెట్ ప్రకారం 4, 3కి ఏమొస్తుంది ఆన్సర్? 5 meters. లేదు, ఇంకొంచెం బాగా డీప్గా అనాలిసిస్ చేయాలి అంటే ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ అలాంగ్ పాజిటివ్ వైయాక్సిస్,
దెన్ దిస్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది జే క్యాప్, ఇది ఐ క్యాప్. సో డిస్ప్లేస్మెంట్ ఎలా రాయాలి అంటే 4J cap plus 3i cap. సో ఈ రెండిటికి మనము వెక్టార్స్లో నేర్చుకున్నాము, ఆర్థోగోనల్ వెక్టార్స్ కాబట్టి సేమ్ ఆన్సర్ వస్తుంది, మీరు ఎలా అనాలిసిస్ చేసినా పర్లేదు. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇందులో చూడండి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఎలా అనాలిసిస్ చేయాలి, ఇది కూడా మనం వెక్టార్స్ లెసన్లో ఆల్రెడీ నేర్చుకున్నాం, రైట్. సో ఇప్పుడు ఇనీషియల్గా ఒక మంచి పెద్ద, నీకు ఒక సూపర్ జాబ్ వచ్చింది, అంత పెద్ద శాలరీ, ఒక 50 lakhs ఆఫర్ వచ్చింది, 1 crore ఆఫర్ వచ్చింది. సో ఒక మంచి జాగ్వర్ కార్ ఒకటి కొనుక్కున్నావు, ఇంటికి వచ్చి అమ్మా నాన్నకి కార్ చూపించాలి అనుకున్నావు. సో యూ స్టార్టెడ్, ఒక 200 meters ఏ డైరెక్షన్లో వెళ్ళామో చూడండి, 200 meters టువర్డ్స్ సౌత్ డైరెక్షన్. ఆ తర్వాత 500 meters ఏ డైరెక్షన్లో వెళ్ళావు, వెస్ట్ డైరెక్షన్. మళ్ళీ 600 meters ఏ డైరెక్షన్లో వెళ్ళావు, సౌత్ డైరెక్షన్. అగైన్ 250 meters వెస్ట్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తే కానీ ఇంటికి రాలేదు. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డిస్టెన్స్ ఈజీ కదా. డిస్టెన్స్ ట్రావెల్డ్లో అసలు మనకి డైరెక్షన్తో పని లేదు, ఎంత ట్రావెల్ అయితే అంత యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. సో 200 + 500 + 600 + 250 ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది వస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుంది, 5 + 2 = 7, 7 + 2 = 9 + 6 = 15, 1550 meters. ఇది మన టోటల్ డిస్టెన్స్ ట్రావెల్. ఓకే, సో క్యాలిక్యులేషన్లో ఉన్న చిన్న మిస్టేక్ వచ్చిందో చూడండి, 5 + 2 = 7, 7 + 6 ఓకే, 7 + 2 = 9, 9 + 6 = 15, అదే ఈజీ. ఓకే ఓకే, డిస్ప్లేస్మెంట్కి వద్దాం. అసలు చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు బి క్యాలిక్యులేటెడ్, డిస్ప్లేస్మెంట్. ఇక్కడ కూడా మీరు కావాలంటే షార్ట్కట్ మెథడ్ ఒకటి వాడచ్చు, అదేంటి, సి ఇది ఇది సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా, వెక్టార్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు దే గెట్ యాడెడ్ అప్. డిస్ప్లేస్మెంట్ వచ్చినప్పుడల్లా మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. ఓకే, సో వెక్టార్ క్వాంటిటీ వచ్చినప్పుడు సింపుల్గా ఆ రెండింటిని యాడ్ చేసేయచ్చు, ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు. అప్పుడు ఆ రిజల్ట్ అంటే ఏమైంది, నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి, 200 and 600 రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయా. సో టోటల్ రిజల్ట్ అంటే సౌత్ డైరెక్షన్లో ఏమొచ్చింది మనకి, 200 + 600 = 800 meters ఇన్ సౌత్ డైరెక్షన్. నెక్స్ట్ ఇన్ వెస్ట్ డైరెక్షన్ 500 = 250. ఓకే, 750 ఇన్ వెస్ట్ డైరెక్షన్, 750 meters ఇన్ వెస్ట్ డైరెక్షన్. ఇప్పుడు నేను రిజల్టాంట్ కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో రిజల్టాంట్ అంటే దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద రిజల్టాంట్. సో రిజల్టాంట్ ఎలా వస్తుంది నాకు అంటే, ఆబ్వియస్గా సౌత్ డైరెక్షన్, వెస్ట్ డైరెక్షన్ అనేవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈజ్ సింప్లీ 800 square + 750 square. లేదు నాకు ఇదంతా అర్థం కావట్లేదు అన్నవాళ్ళు ఎలా రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి అంటే డిస్ప్లేస్మెంట్ ఇస్ ఈక్వల్ టు ఐ క్యాప్ జే క్యాప్ వాడుకోండి, ఈజీగా ఉంటుంది. డౌన్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్ జే క్యాప్, ఇది నెగిటివ్ ఎక్స్ కదా, ఈ నెగిటివ్ ఎక్స్లో ఉంది కాబట్టి నెగిటివ్ ఐ క్యాప్. సో మైనస్ సింబల్ ఓన్లీ ఇండికేట్స్ డైరెక్షన్. సో 200 - 200 జే క్యాప్, -500 ఐ క్యాప్, -600 జే క్యాప్, -250 ఐ క్యాప్. ఓకే, సో జే జే యాడ్ చేస్తారు, ఐ యాడ్ చేస్తారు. సో జే జేని యాడ్ చేసినప్పుడు -200 - -600, ఇట్ ఈస్ -800 జే క్యాప్, -500 - -250 - 750 ఐ క్యాప్. మైనస్ సింబల్ ఓన్లీ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది, మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అది అక్కర్లేదు. సో డిస్ప్లేస్మెంట్ మాగ్నిట్యూడ్ ఓన్లీ కావాలి అనుకుంటే, మాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే డిస్ప్లేస్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఐజే ఉన్నాయి ఆర్థోగోనల్ వెక్టార్స్, ఆర్థోగోనల్ వెక్టార్స్ ఉన్నప్పుడు ఫార్ములా అండర్ స్క్వేర్ రూట్ 800 square + 750 square. చూడండి సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇది షార్ట్కట్ మెథడ్, ఇది కొంచెం ఎనాలిసిస్, అంటే పర్ఫెక్ట్గా నాకు కరెక్ట్ ఆన్సర్ రావాలి అంటే ఇది ఫాలో అవుతారు. సో ఎవరికి ఏ మెథడ్ కన్వీనియంట్గా ఉంటే ఆ మెథడ్ని వాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఎనలైజ్డ్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. రష్మిక మండన్న సరదాగా మార్నింగ్ వాక్కి బయలుదేరింది.
ఓకే. సో ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దాకా వచ్చింది, అబ్బో ఇక్కడ పేపర్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి సి దాకా వచ్చి ఆగిపోయింది. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్? క్విక్గా క్యాలిక్యులేట్ చేసేద్దాం. డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఏ టు బి వెళ్ళింది, మళ్ళీ బి టు సి వచ్చింది. సో ఏ టు బి ఎంత? 100 ప్లస్ బి టు సి, ఇట్ ఇస్ 50 కదా. బి టు సి ఎంత వచ్చింది మనకి? ఇట్ ఈస్ 50. ఓకే, బి టు సి 50 కాబట్టి 150 meters నడిచింది అనుకుందాం. ఓకే, మరి ఇప్పుడు రష్మిక వండన డిస్ప్లేస్మెంట్ ఎంత ఫైండ్అవుట్ చేయమన్నాను. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రష్మిక, డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్అవుట్ చేయాలి? ఏ టు బి పాజిటివ్ తీసుకుంటే బి టు సి రివర్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ నెగటివ్. సో అలా అర్థం చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా ఐ కెన్ రైట్ 100 meters మైనస్ 50 meters ఇస్ ఈక్వల్ టు 100 meters మైనస్ 50 meters, వీఆర్ గెటింగ్ 50 meters. లేదు నాకు కన్ఫ్యూజన్గా ఉంది, వెక్టార్స్ యూజ్ చేసుకోండి. ఏ టు బి పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అయితే బి టు సి నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి 100 i-cap మైనస్ 50 i-cap. సో ఆన్సర్ 50 i-cap పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లోనే ఉంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇదేమైనా అర్థమైందా ఈ మోడల్? సో ఈ మోడల్ అర్థమైతే చాలు. యాక్చువల్గా ఇక్కడ మనం ఇంకొకటి చెప్తాము, పాజిటివ్ నెగిటివ్ డైరెక్షన్స్ ఎలా కన్సిడర్ చేస్తారు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఒకటి చెప్తాను, మీకు అర్థమైతే తీసుకోండి. బట్ ఎస్, హయ్యర్ క్లాసెస్ అంటే స్పీడ్, వెలాసిటీ, యాక్సిలరేషన్ ఇవన్నీ కూడా మనకి, వీటిలో కూడా వెక్టార్ క్వాంటిటీస్ ఉంటాయి. సో వాటిని డీల్ చేసేటప్పుడు, వెలాసిటీని డీల్ చేసేటప్పుడు, యాక్సిలరేషన్ డీల్ చేసేటప్పుడు కూడా డైరెక్షన్ ఇంపార్టెంట్. సో ఆ డైరెక్షన్లన్నీ ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి, కన్ఫ్యూజన్ ఉంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్, హెల్ప్ అవుతుంది, చూసుకోండి. సో ద ఇనీషియల్ డైరెక్షన్, ద ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ మోషన్, ద ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్వేజ్ కన్సిడర్డ్ పాజిటివ్. ఇనీషియల్గా బాడీ ఏ డైరెక్షన్లో వెళ్తే ఆ డైరెక్షన్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తాము, అప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుంది? నెగిటివ్. సో ద డైరెక్షన్ ఆపోజిట్ టు ఇట్ ఈజ్ కన్సిడర్డ్ నెగటివ్. సో ఇందులో చూడండి, ఫస్ట్ రష్మిక ఎటువైపు స్టార్ట్ అయింది? ఏ టు బి స్టార్ట్ అయింది కాబట్టి ఈ డైరెక్షన్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తే రివర్స్ డైరెక్షన్ ఎలా తీసుకోవాలి? నెగటివ్. యాక్చువల్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది బేసిక్స్ని మర్చిపోతారు, ఇలాంటి చిన్న చిన్న మర్చిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ కష్టమైపోతుంది. సో ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి అన్నదానికి బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఇందులో. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ బేసింగ్ ఆన్ సర్క్యులర్ మోషన్లో చూద్దాం, బికాజ్ ఇప్పటిదాకా మనము ట్రయాంగిల్, స్క్వేర్, ఈ మోడల్స్ అన్ని కవర్ చేసాం కాబట్టి సర్క్యులర్ మోషన్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో లెట్ అస్ టేక్ సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, సర్కిల్ నేను ప్రాబ్లమ్ చెప్తూ ఉంటాను. లెట్ అస్ టేక్ అ సర్కిల్ హూజ్ రేడియస్ ఈజ్ ఆర్. ఓకే, ఎ పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ, ఒక అథ్లీట్ సర్క్యులర్ ట్రాక్ మీద పరిగెడుతున్నాడు అనుకుందాం. హీ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ. వెన్ హీ కంప్లీట్స్ వన్ కంప్లీట్ రొటేషన్, ఆన్ కంప్లీటింగ్ వన్ కంప్లీట్ రొటేషన్, ఒక కంప్లీట్ రొటేషన్ చేసినప్పుడు డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి, క్విక్గా చెప్పేయాలి. డిస్టెన్స్ అలాగే డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఏమవుతుంది? ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ దగ్గరకు వచ్చాడు కాబట్టి వన్ కంప్లీట్ రౌండ్ ఈజ్ నథింగ్ బట్ ద పెరీమీటర్ ఆర్ సర్కంఫరెన్స్. సో ఏమవుతుంది? 2πr. మరి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఈ కేసులో ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ సేమ్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ బికమ్స్ 0. ఇప్పుడు ఆన్ కంప్లీటింగ్ హాఫ్ రొటేషన్, ఆన్ కంప్లీటింగ్ హాఫ్ రొటేషన్,
హాఫ్ రొటేషన్ చేసి కరెక్ట్ గా ఆపోజిట్ పాయింట్ దగ్గరకు వచ్చి ఆగాడు. అంటే ఎక్కడికి వచ్చాడు, ఏ టు బి దగ్గరకు వచ్చి ఆగాడు అనుకుందాం. సో హాఫ్ రొటేషన్ చేసినప్పుడు ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, ఓన్లీ హాఫ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్, హాఫ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ 2πr/2. సో ఆన్సర్ πr. సిమిలర్లీ డిస్ప్లేస్మెంట్ ఈసారి జీరోనా కాదా, వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ ఎన్ని ఉంటుంది, వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు జీరో కాదు బికాస్ ఇనీషియల్ పొజిషన్ వేరు, ఫైనల్ పొజిషన్ వేరు. ఇది ఇనీషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. స్ట్రైట్ లైన్ గీస్తే దిస్ ఈస్ ద డయామీటర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 2 times ఆఫ్ ది రేడియస్. హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. ఓకే, నెక్స్ట్ ఆన్ కంప్లీటింగ్ 1/4 ఆఫ్ ది క్వశ్చన్, 1/4 ఆఫ్ సర్కిల్ రొటేషన్, 1/4 ఆఫ్ ది సర్కిల్ అని రాస్తాను. 1/4 ఆఫ్ ది సర్కిల్ కంప్లీట్ చేసిన తర్వాత వాట్ ఈస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, 1/4 అంటే నౌ ద పాయింట్ ఈజ్ అట్ సి అనుకుందాం, సి దగ్గరకు వచ్చాడు. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమైంది, 1/4 పార్ట్ ఆఫ్ ది సర్కిల్ అంటే 2πr/4, రైట్. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమైంది, 2πr/4, 1/4 ఆఫ్ ది సర్కంఫరెన్స్. సో ఇదేమైందమ్మా మనకి, πr/2. అదే డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే, డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఏ టు సి ఒక లైన్ డ్రా చేస్తే ఏసి ఇస్ ద డిస్ప్లేస్మెంట్. మరి ఏసీని ఎలా ఫైండ్అవుట్ చేయాలి, ఎలా ఫైండ్అవుట్ చేయాలి అంటే, వి నో దాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ ఆర్ అయినప్పుడు ఇది కూడా రేడియస్ ఆరే కదా. ఇప్పుడు అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపించిందా లేదా. సో సింపుల్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ r² + r². సో ఆన్సర్ √2 or √2r, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హ్యావ్ యూ అండర్స్టూడ్, అర్థమైందా? సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇలా ఇలా ఎంత 3/4 అడిగినా కూడా చేసేయగలం కదా. సో 3/4 అడిగినప్పుడు 3/4 అంటే ఎక్కడికి వస్తుంది మనకి పాయింట్, ఇక్కడికి వస్తుంది డి. ఓకే, 3/4 ఆఫ్టర్ ట్రావెలింగ్ 3/4 డిస్టెన్స్ ఆర్ ఆఫ్టర్ ట్రావెలింగ్ వెన్ ఎ బాడీ రీచెస్ టు పాయింట్ డి, ఏ టు డి. ఓకే, ఏ టు డి అన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ క్యాలిక్యులేట్ చేస్తే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజీ, సర్కంఫరెన్స్లో 3/4. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుంది, 2πr/lo ఎంత, 3/4 పార్ట్, 3/4 పార్ట్ కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3πr/2, రైట్, 3πr/2. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఏ టు డి స్ట్రైట్ లైన్ గీయండి. ఏ టు డి స్ట్రైట్ లైన్ గీస్తే అగైన్ దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఆర్. సో డిస్ప్లేస్మెంట్ నౌ ఇట్ ఈజ్ ఏడి. సో ఏడి కూడా ఇట్ ఈజ్ అండర్ స్క్వేర్ రూట్ r² + r² అయితే మరి ఏడీకి ఏసీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకటి పాజిటివ్, అయితే రెండోది నెగటివ్. నేను ఇక్కడ ఓన్లీ మాగ్నిట్యూడ్ రాశాను, బట్ డైరెక్షన్ కావాలి అనుకుంటే ఏసీని పాజిటివ్ కన్సిడర్ చేస్తే ఏడి ఏమవుతుందమ్మా, నెగిటివ్ అవుతుంది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇచ్చే ఎగ్జాంపుల్ చూడండి. వీ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ వేర్ ఒక సర్కిల్ హూజ్ రేడియస్ ఈస్ ఆర్. నౌ ఎ పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ, హీ వెంట్ అలాంగ్ ద సర్కంఫరెన్స్ అండ్ ఎండెడ్ అట్ పాయింట్ బి, రేడియస్ ఆర్, సమ్ యాంగిల్ తీటా. మనకు యాంగిల్ తెలియదు, 90 degrees కాదు, 45 degrees కాదు, 60 degrees కాదు, మనకి యాంగిల్ తెలియదు. ఇప్పుడు ఈ కేసులో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిస్టెన్స్ ఏంటి, ఆర్క్ లెంత్ ఏబి, రైట్, ఇది కదా పాత్, దిస్ ఈస్ ద పాత్. సో హియర్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్క్ లెంత్ ఏబి ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్. ఇది ఇలా వదిలేయచ్చు, లేదా ఆర్క్ లెంత్కి మీకు ఫార్ములా తెలిస్తే కనుక మ్యాథ్స్లో ఆర్క్ లెంత్ ఇస్ ఈక్వల్ టు ద రేడియస్ ఇంటూ ద సెక్టార్ యాంగిల్. సో ఆర్ తీటా, బికాస్ మనకి తీటా తెలుసు ప్రాబ్లంలో గివెన్, రేడియస్ గివెన్, సో ద ఫార్ములా ఈజ్ ఆర్ తీటా. మరి డిస్ప్లేస్మెంట్ హౌ టు క్యాలిక్యులేట్, హౌ డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఇక్కడ ఏ టు బి ఒక స్ట్రైట్ లైన్ కనుక డ్రా చేస్తే ఏబి స్ట్రైట్ లైన్,
ఈజ్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు ఏబీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మరి ఇక్కడ మనం కొంచెం మ్యాథమెటిక్స్ వాడతాము. నేను చెప్పే డెరివేషన్ చూడండి, అర్థమైతే తీసుకోండి, అర్థం కాకపోతే గనక ఫైనల్ రిజల్ట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న యాంగిల్ బైసెక్టర్ డ్రా చేద్దాం. అంటే ఇటువైపు యాంగిల్ తీటా బై టూ, ఇటువైపు కూడా యాంగిల్ తీటా బై టూ, ఆర్ సేమ్, తీటా బై టూ యాంగిల్ సేమ్. సో ఈ రెండు కూడా సేమ్ అయిపోతాయి కదా. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ 2x కాదా? మ్యాథ్స్, సింపుల్ మ్యాథ్స్. సో ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వచ్చేసింది. సో ఎక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాము అంటే, టు ఫైండ్ ఎక్స్, ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుందా మీకు? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో తీటాకి ఆపోజిట్లో ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు యూజ్ సైన్ తీటా బై టూ. బికాజ్ ఎందుకు సైన్ తీటానే సెలెక్ట్ చేసుకున్నారు మేడం? తీటాకి ఆపోజిట్లో ఉంది, సైన్ తీటాలోనే కదా ఆపోజిట్ సైడ్ వస్తుంది. అండ్ వి నో హైపోటెనియస్, హైపోటెనియస్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ కాబట్టి. సో సైన్ తీటా బై టూ వాల్యూ ఏమైంది? ఎక్స్ బై ఆర్. ఇక్కడ నుంచి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా బై టూ వచ్చేసిందా? ఎక్స్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసిందా లేదా? సో డిస్ప్లేస్మెంట్ ఇన్ కేస్ ఆఫ్, అంటే మనకి యాంగిల్ ఏది కరెక్ట్గా తెలియనప్పుడు ఫార్ములా ఏంటమ్మా? 2x కదా. సో 2r సైన్ తీటా బై టూ. డిడ్ యూ గెట్ ఇట్? ఈ మొత్తం డెరివేషన్ అర్థం కాకపోతే ఒకసారి రీప్లే చేసి చూసుకోండి. లేదు నా వల్ల కావట్లేదు అన్నవాళ్ళు ఈ ఫైనల్ ఆన్సర్ మెమరైజ్ చేసుకున్నా చాలు. బట్ ఎస్, మనకి జేఈఈ మెయిన్స్, ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్లో, నీట్లో కూడా ఈ మోడల్ మీద క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్దాం. ఎ మ్యాన్ వాక్డ్ 3 meters డ్యూ ఈస్ట్. 3 meters డ్యూ ఈస్ట్, ఈట్ కాదు. నాకు బాగా ఆకలి వేయడం వల్ల ఈట్ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కనిపిస్తుంది. ఈస్ట్, డ్యూ ఈస్ట్, అండ్ దెన్ వాక్డ్ 4 meters డ్యూ నార్త్. ఇది మన సిచ్యువేషన్. సో ఇందులో డిస్టెన్స్ ట్రావెల్, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు 3 meters ఈస్ట్, తర్వాత 4 meters నార్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైరెక్షన్స్ తెలియాలి. దిస్ ఈజ్ ఈస్ట్, దిస్ ఈజ్ ఆల్వేస్ నార్త్. ఎక్స్ డైరెక్షన్లో ఎప్పుడు ఈస్ట్ ఉంటుంది, నార్త్ ఎప్పుడు వై డైరెక్షన్లో ఉంటుంది. నార్త్కు ఆపోజిట్లో సౌత్, ఈస్ట్కు ఆపోజిట్లో వెస్ట్ ఉంటాయి. ఇప్పుడు 3 meters ఇలా వెళ్ళాడు, తర్వాత 4 meters ఇలా వెళ్ళాడు. అయిపోయింది ప్రాబ్లం ఇక్కడతో సాల్వ్డ్. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ కావాలి. డిస్టెన్స్ కావాలి అంటే 3 + 4 కదా, టోటల్ పాత్ కవర్డ్ 7 meters. డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే, డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ 3i cap + 4j cap. ఐజే ఉన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే రూట్ ఓవర్ 3² + 4² ఇది పైథాగరియన్ ట్రిప్లెట్ కాబట్టి ఆన్సర్ 5 meters వస్తుంది. ఐజేకేఎల్ రాసుకోవడమే ఎప్పుడు కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాస్ నేను ఇంకొక ప్రాబ్లం ఇస్తాను చూడండి, ఐజేకేఎల్ రాసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అనేది మీకే తెలుస్తుంది. అండ్ యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 problems ఆల్సో. నెక్స్ట్ ప్రాబ్లం, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ ఫాసన్ యువర్ సీట్ బెల్ట్స్. ద ఇండిగో ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు ఇస్ టేకింగ్ ఫ్లైట్. ఏ ఫ్లైట్ మూవ్డ్ 400 meters డ్యూ నార్త్, దెన్ 300 meters డ్యూ సౌత్, దెన్ 300 meters డ్యూ సౌత్, దెన్ 1200 meters అప్వర్డ్స్. 1200 meters అప్వర్డ్స్ టేక్ ఆఫ్ అయిపోయింది. ఫస్ట్ 400 meters సౌత్ నార్త్లో వెళ్ళింది, 300 meters సౌత్లో వెళ్ళి సర్ర టేక్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి? హియర్ కమ్స్ అవర్ ప్రాబ్లమ్. దీనికి ఇక్కడైతే పైథాగరస్ థీరం ట్రయాంగిల్ కనిపించింది కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్ వేసేసుకున్నారు, సరిపోయింది, బాగుంది.
ట్రయాంగిల్ కనిపించింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఓకే రాసుకున్నారు, బాగానే ఉంది. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ 400 మీటర్స్ నార్త్ వెళ్ళింది, తర్వాత 300 మీటర్స్ సౌత్ అంటే కింద వైపుకి వచ్చింది, రివర్స్ డైరెక్షన్లో 300 మీటర్స్ వచ్చింది. 1200 మీటర్స్ ఎక్కడికి వెళ్ళింది? సర్ అప్వర్డ్స్, అప్వర్డ్స్ అంటే పైకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇది ఎక్స్ వై తీసుకుంటే అప్వర్డ్స్ అంటే పైకి ఇలా కదా, సో ఇలా నార్త్ వెళ్ళింది, ఇలా సౌత్ వచ్చింది, పైకి వెళ్ళిపోయింది. అంటే ఎక్స్ వై జెడ్ యాక్సెస్ డైరెక్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎనీవే మీకు తెలుసు, అన్ని యాడ్ చేసేస్తాము, ఓన్లీ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 400 మీటర్స్ ఏ డైరెక్షన్లో వెళ్ళింది? నార్త్. నార్త్ పాజిటివ్ వై డైరెక్షన్ కాబట్టి జే క్యాప్ పెట్టుకుందాం. 300 మీటర్స్ సౌత్ నెగటివ్ వై యాక్సెస్, సో -300 జే క్యాప్, రెండు ఒకటే ఎక్స్ వై డైరెక్షన్లోనే ఉన్నాయి, అప్వర్డ్స్ డౌన్వర్డ్స్. సో అప్వర్డ్స్ పాజిటివ్, డౌన్వర్డ్స్ నెగటివ్. మరి నెక్స్ట్ ఎలా వెళ్ళింది? అప్ అంటే యాక్చువల్గా ఇలా ఇలా నార్త్, ఇలా సౌత్, సర్ అప్వర్డ్స్. సో దానికి ఏం రాస్తాను అంటే 1200 కే క్యాప్. పైకి వెళ్తాయింది కదా, ఎక్స్ వై ఒక ప్లేన్లో ఉంటే జెడ్ యాక్సెస్ ఇలా ఉంటుంది కాబట్టి కే క్యాప్. ఇప్పుడు చూడండి, 400 - 300 చేసేది కదా జేజే, సో 100 జే క్యాప్ ప్లస్ 1200 కే క్యాప్. ఐజేకేలు ఉన్నప్పుడు మాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సింపుల్గా స్క్వేర్ వేసేయడమే, 100² ప్లస్ 1200² ఇది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, బట్ మెథడ్ ఇంపార్టెంట్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? ఈ మోడల్ అర్థమైందా? కొంచెం మనం ఆలోచించాల్సిన మోడల్, ఇంపార్టెంట్ మోడల్. ఇలా వస్తాయన్నమాట క్వశ్చన్స్ మనకి. లెట్ అస్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. యాన్ అథ్లీట్ ఉసేన్ బోల్ట్ టుక్ 40 seconds టు కంప్లీట్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ ఆర్. ఒక ఆర్ రేడియస్ ఉన్న సర్క్యులర్ ట్రాక్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈజ్ హిజ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎలాగో చెయ్యొచ్చు మనము, డిస్ప్లేస్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. వాట్ ఈజ్ హిజ్ డిస్ప్లేస్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 minutes 20 seconds. ఓకే, 2 minutes 20 seconds తర్వాత అతని డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యులర్ ట్రాక్ తీసుకుంటే దీని రేడియస్ ఆర్. ఒక కంప్లీట్ సర్కిల్ చేయడానికి ఎన్ని మినిట్స్ పట్టింది? 40 seconds. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 minutes 20 seconds సెకండ్స్లోకి కన్వర్ట్ చేద్దాం, బికాజ్ ఇది సెకండ్స్లో ఉంది కాబట్టి. సో 2 minutes 20 seconds కన్వర్ట్ చేస్తే 2 మినిట్స్ని సెకండ్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము? 2 x 60 చేస్తే గనక సెకండ్స్లోకి మారిపోతుంది, ప్లస్ 20 seconds. సో ఇది 120 seconds ప్లస్ 20 seconds, దాట్ ఈస్ నథింగ్ బట్ 140 seconds. టోటల్గా ఎంత టైం పట్టింది అతనికి? 140 seconds. వన్ కంప్లీట్ రౌండ్కి ఎన్ని సెకండ్స్ పట్టింది మనకి? 40 seconds టైం పట్టింది. 40 140కి దగ్గరలో ఎక్కడుంది ఒకసారి చూడండి. 4 3s are 12, 4 4s are ఎంతైంది? 160 seconds. బట్ మనకి 140 seconds ఉంది, అంటే కరెక్ట్గా చూడండి, ఇన్ 140 సెకండ్స్ హీ కంప్లీట్స్ ఎన్ని రౌండ్స్ కంప్లీట్ చేస్తాడు 140 సెకండ్స్లో? అంటే 3.5 రౌండ్స్, రైట్? బికాస్ 4 కంప్లీట్ రౌండ్స్ చేస్తే 4 4s are 160 seconds పట్టాలి, కానీ అతనికి 140 సెకండ్సే పట్టింది, అంటే 20 సెకండ్స్ లెస్, రైట్? సో అలాగా 3.5 రౌండ్స్ పట్టింది. సో 3 రౌండ్స్ అంటే చూడండి ఒకసారి ఎక్కడికి వచ్చి ఆగుతాడు, పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు? 1 రౌండ్ 2 రౌండ్ 3 రౌండ్, తర్వాత 3.5. సో 3.5 ఈజ్ అట్ పాయింట్ బి. సో ఇప్పుడు మన ప్రాబ్లం ఈజీ అయిపోయింది చూడండి.
ఆఫ్టర్ 3.5 రౌండ్స్. 3 రౌండ్స్కి డిస్ప్లేస్మెంట్ 0, ఇంకా మిగిలిన 0.5 అంటే హాఫ్ రౌండ్. హాఫ్ రౌండ్కి డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది మనకి? డిస్ప్లేస్మెంట్ హాఫ్ రౌండ్కి డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది? ఏ టు బి, ఏబి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి, ఇట్ ఈస్ నథింగ్ బట్ డయామీటర్, సో 2R. ప్రాబ్లమ్స్ ఏమైనా అర్థమయ్యాయా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ మీద ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా చాలా ప్రాక్టీస్ చేద్దాము. సో లెట్స్ కంటిన్యూ. ఈ క్లాస్ PDF అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము, అలాగే ఇంకా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం కాబట్టి త్వర త్వరగా జాయిన్ అయిపోండి, సో దాట్ యూ విల్ బి బెనిఫిటెడ్. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ క్లాసెస్ అనేవి రైట్ ఫ్రమ్ స్టేట్ సిలబస్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి IIT రేంజ్ వరకు మీరు ఎంత వరకు తీసుకోగలరో అంతవరకు ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. సో ఇది దిస్ ఇస్ ద లింక్ ఫర్ ద టెలిగ్రామ్ ఛానల్, QR కోడ్ ఫర్ టెలిగ్రామ్ ఛానల్. ఎలా అయినా జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్.